హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొత్త వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 ఆనియన్, 2 చిల్లీ, కర్రీ లీవ్స్ యాడ్ చేసాం. ఇప్పుడు 500 గ్రామ్ లివర్ తీసుకొని దానిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం దీంట్లో కూడా పసుపు యాడ్ చేసుకుందామండి, తెల్లగా లేకుండా. ఆనియన్స్ వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందామండి ఒక 10 మినిట్స్. చూసారా, 10 మినిట్స్ తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. నాకు ఇలాగా లివర్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దానిలోకి 2 స్పూన్స్ మసాలా పౌడర్ యాడ్ చేశాను, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకుందాము. మీకు ఇలాగే కావాలంటే ఇది చేసుకోండి, లేదు ఇంకా నాకు డ్రై అయిపోవాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. ఇలా అయితే రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఈ స్టేజ్లో ఉండగానే దించేసుకున్నాను. అంతే, టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.